రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నాలుగు వారాలు చాలా కీలకమని ప్రజారోగ్య శాఖ స్పష్టం చేసింది నమోదవుతున్న కేసుల్లో డెబ్బై శాతం ఒమిక్రాన్ కేసులు అయినప్పటికీ భయాందోళనలు అవసరం లేదని అయితే తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ జి శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాజకీయ పార్టీలు నాలుగు వారాల పాటు తమ కార్యకలాపాలను మానుకోవాలని సూచించారు మరిన్ని వివరాలు అటు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్రంలోనూ కోవిడ్ కేసులు గత మూడు రోజుల నుంచి అనూహ్యంగా పెరగడంతో ప్రజారోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనవరి ఒకటి నుంచి రాష్ట్రంలో కేసులు పెరిగాయని మూడో దశ ప్రారంభమైందని చెప్పారు వైరస్ జనసమూహంలోకి ప్రవేశించిందన్నారు ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్క్ ధరించడం జన సమూహాలకు దూరంగా ఉండడం స్వల్ప లక్షణాలున్నవారు కు పరిమితం కావడం వంటి తొమ్మిది సూచనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు వైరస్ను అడ్డుకునేందుకు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు వచ్చే పండుగ రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ టీకా మొదటి డోసు పంపిణీ వంద శాతం పూర్తయిందని శ్రీనివాసరావు చెప్పారు జనవరి ఇరవై ఆరు నాటికి రెండో డోసు పంపిణీ కూడా వంద శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు పదిహేను నుంచి పద్దెనిమిదేళ్ల వారికి ఇప్పటి వరకు లక్ష నలభై ఐదు వేల టీకాలు ఇచ్చామని చెప్పారు కళాశాలలకు వెళ్లి కూడా టీకాలు వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు ర్యాపిడ్తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలను కోవిడ్ పరీక్షలకు రెండు కోట్ల కిట్లను అలాగే కోటికి పైగా హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచామన్నారు గురువారం నుంచి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ క్లినిక్లను ప్రత్యేకంగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు కోవిడ్ బాధితుల కోసం ఆసుపత్రుల్లో అరవై వేల పడకలను సిద్ధంగా ఉంచామన్నారు కోవిడ్ కేసులు పెరిగినప్పటికీ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువేనని అన్నారు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన వారు ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నారన్నారు ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు శ్రీనివాసరావు తెలిపారు కోవిడ్ కేసుల్లో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులే డెబ్బై శాతం ఉన్నట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ తెలిపారు ఈ క్రమంలో ఇక నుండి ప్రభుత్వం ప్రతిరోజు జారీ చేస్తున్న హెల్త్ బులెటిన్ ఒమిక్రాన్ కేసులను ప్రత్యేకంగా చూపించబోమని తెలిపారు కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు వంటి కార్యకలాపాలు ఆపివేయాలని శ్రీనివాసరావు సూచించారు దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యంగా రాజకీయ రాజకీయ ఇతర ప్రజా సంఘాలందరికీ కూడా మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఒకే ఒక మనవి దయచేసి వచ్చే నాలుగు వారాలు మీ అన్ని రకాల కార్యక్రమాలని దయచేసి రద్దు చేసుకోండి అది మీ కార్యకర్తలని కలవడం దగ్గర నుంచి బహిరంగ సభల దగ్గర నుంచి సమావేశాల దగ్గర నుంచి అన్ని రకాల పొలిటికల్ యాక్టివిటీస్ని కూడా వచ్చే నాలుగు వారాలు దయచేసి చేసుకోండి జనవరి ట్వంటీ వరకు తప్పకుండా మొదటి డోసు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది రెండో డోసు కూడా హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ ఇప్పటివరకు ఎవరు వ్యాక్సిన్ తీసుకుని వారు ఉంటే దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి అలాగనే రెండో డోస్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవాలి అలాగనే మొన్న మూడో తారీఖు నుంచి మనం పదిహేను నుంచి పదిహేడు సంవత్సరాల వాళ్ళకు కూడా మనం వ్యాక్సినేషన్ ఏర్పాటు చేసుకున్నాం మన రాష్ట్రంలో సుమారు పద్దెనిమిది లక్షల నలభై ఒక్క వేల మంది ఉన్నారు దాంట్లో ఆల్రెడీ లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మందికి అంటే సుమారు టెన్ పర్సెంట్ పాపులేషన్కి మనం ఈరోజు వ్యాక్సిన్ ఇచ్చుకున్నాం ఈ రోజు వన్ టూ డేస్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఇంత ముందే చెప్పడం జరిగింది ఈ రోజు మేము స్కూల్స్ కి కాలేజ్ కి ఎక్కడైతే విద్యార్థులు ఉంటారో ఎక్కడైతే ఈ ఏజ్ గ్రూపులో ఉన్న యువకులు ఉంటారో వాళ్ళ దగ్గరికే వెళ్లేసేసి వ్యాక్సిన్ అందించడం అందించమని చెప్పేసి ఆల్రెడీ మా డిఎండ్ హెచ్ఓస్ అందరికి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ దూరదర్శన్